అధికారం చేపట్టడానికి ముందే ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల వశమైంది. చివరిదైన పంజషీర్ ప్రావిన్స్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ ఫైటర్లు అక్కడ తమ జెండా ఎగరవేశారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిదీన్ ఓ ప్రకటన చేశారు. పంజషీర్ ప్రావిన్స్ను తాలిబన్ల ఫైటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత నెల 17న కాబూల్ను ఆక్రమించిన తాలిబన్లకు వ్యతిరేకంగా పంజషీర్ ప్రావిన్స్లో పోరాటం మొదలైంది. మొదట్లో పంజషీర్ బలగాలు పైచేయి సాధించిన చివరికి తాలిబన్లు పట్టు నిలుపుకున్నారు. రాజధాని బజారక్లో భారీ ఎత్తున ఆయుధాలు మందుగుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్ అధికార ప్రతినిధి చెప్పారు. తాలిబాన్ ఫైటర్లతో జరిగిన యుద్దంలో పంజషీర్ నాయకుడు అహ్మద్ మసూద్ బేనలుడితో పాటు పలువురు ముఖ్య నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పంజషీర్ నాయకుడు అహ్మద్ మసూద్ తాలిబాన్లతో చర్చలకు సిద్దమని ప్రకటించారు. మరోవైపు ఆఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంటిపై తాలిబాన్లు హెలికాప్టర్ ద్వారా దాడి చేశారు. దీంతో ఆయన సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అధికారం చేపట్టడానికి ముందే ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల వశమైంది. చివరిదైన పంజషీర్ ప్రావిన్స్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ ఫైటర్లు అక్కడ తమ జెండా ఎగురవేశారు. ఈ మేరకు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిదీన్ ఓ ప్రకటన చేశారు. పంజషీర్ ప్రావిన్స్ను తాలిబన్ల ఫైటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత నెల 17న కాబూల్ను ఆక్రమించిన తాలిబన్లకు వ్యతిరేకంగా పంజషీర్ ప్రావిన్స్లో పోరాటం మొదలైంది. మొదట్లో పంజషీర్ బలగాలు పైచేయి సాధించినా చివరికి తాలిబన్లు పట్టు నిలుపుకున్నారు. రాజధాని బజారక్లో భారీ ఎత్తున ఆయుధాలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్ అధికార ప్రతినిధి చెప్పారు. తాలిబాన్ ఫైటర్లతో జరిగిన యుద్దంలో పంజషీర్ నాయకుడు అహ్మద్ మసూద్ మేనరుడితో పాటు పలువురు ముఖ్య నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పంజషీర్ నాయకుడు అహ్మద్ మసూద్ తాలిబాన్లతో చర్చలకు సిద్దమని ప్రకటించారు. మరోవైపు ఆఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంటిపై తాలిబన్లు హెలికాప్టర్ ద్వారా దాడి చేశారు. దీంతో ఆయన సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.